నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారులకు ఈరోజు అప్రయత్నంగా కొన్ని పనులు చేపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. వేరు వేరు రూపాలలో గతంలో జరిగినటువంటి కొన్ని రకాల సమావేశాలను తిరిగి కొనసాగించే అవకాశాలుంటాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, చలివిడిని నివేదన చేయటం మంచిది. వృషభ రాశి వారులకు ఈరోజు శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దగ్గర వ్యక్తుల ద్వారా ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారులకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. బంధు విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీ దళములతో పూజించటం మంచిది. కర్కాటక రాశి వారులకు ఈరోజు ఆర్థిక అవసరాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం కోసమై దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన చేయటం, అర్చన నిర్వహించటం మంచిది. సింహరాశి వారు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నాలుంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూ ఉంటారు. అలాగే ఆలస్యంతో కూడుకున్నటువంటి పనుల విషయంలో శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ మందార పుష్పాలను సేకరించి సూర్యగ్రహానికి అర్చన నిర్వహించండి. కన్యారాశి వారులకు రావలసిన బాకీలు అందుకుంటూ ఉంటారు. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ఉద్యోగ విషయాల్లో సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞావివర్ధన సుబ్రహ్మణ్య స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలించే అవకాశాలున్నాయి. వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సంతృప్తిని పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కలువ పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారులకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత సాహసోపేతంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారులకు ఈరోజు ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతూ ఉంటాయి. కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధనం విషయంలో నిర్లక్ష్యము, దుబారాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో కాస్త దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. అలాగే రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నమ్మిన సిద్ధాంతాలను ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు తాము చేపట్టిన వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. అలాగే నిర్ణయాలను వివిధ రూపాల్లో మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయాల్లో చికాకులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించటం, రాహుకాలంలో అమ్మవారికి దీపార్చన చేయటం మంచిది. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. న్యాయ సంబంధమైనటువంటి సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.